మినుముల పాశం తయారీ విధానం ముందుగా బాండిలో మినుములు వేసి దూరగా వేయించుకొని కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీలో పొడి చేసుకోవాలి తరువాత వేడి బాండిలో నెయ్యి వేడి చేసుకుని జీడిపప్పుని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో మిక్సీ పట్టుకున్న మినుముల పొడి వేసి పది నుండి ఇరవై నిమిషాలు చిక్కగా అయ్యేంత వరకు ఉడికాక కొన్ని పాలు బెల్లం పొడి వేసి బాగా ఉడికిన తర్వాత ఇలాచి పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని మిగిలిన నెయ్యిని కూడా అందులో వేసి బాగా కలుపుకొని బౌల్లోకి తీసుకొని వేయించుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మినుముల పాశం రెడీ అవుతుంది